నేను అడుగుతున్నా జగన్ మోహన్ రెడ్డి, సిబిఐ చార్జ్ షీట్ లో ఏమని రాసింది? నువ్వు క్రిస్టియన్ అని రాసింది, చూసుకో. నువ్వు క్రిస్టియన్ అని ఈ దీంట్లో రాసింది సిబిఐ చార్జ్ షీట్ లో. నువ్వు క్రిస్టియన్ అని క్లియర్ గా రాసింది. ఇది నువ్వు ఇచ్చిన అఫిడవిట్, నేను తీసుకొని వచ్చి దొంగతనంగా తెచ్చింది కాదు. నువ్వు క్రైస్తవుడివి, తప్పు లేదు. ఎవరు కావాల్సిన వాళ్ళ రిలిజన్ మతం వాళ్ళిష్టం. ఈ డ్రామాలు ఎందుకు అని మేము అడుగుతున్నాం. తిరుమలకి వెళ్లేదానికి నువ్వు సంతకం పెట్టాలా? ఎందుకంటే నువ్వు క్రిస్టియన్వి. సరే, నీ పెళ్లి ఏ విధంగా జరిగిందని అడుగుతున్నా. నీ పెళ్లి ఏ విధంగా జరిగింది? క్రిస్టియానిటీ, క్రిస్టియన్ మ్యారేజే కదా. నీ చెల్లెళ్ళ పెళ్లి ఎక్కడ జరిగింది? సికింద్రాబాద్ వెస్లీ చర్చ్ లో కదా. మీ తండ్రి చనిపోయినప్పుడు దహన సంస్కారాలు ఏ విధంగా చేశారు? క్రిస్టియన్ పద్ధతిలోనే కదా. నీ ఇంట్లో పైన క్రాస్ పెట్టున్నావు కదా హైదరాబాద్ లో. నీ మామ గంగిరెడ్డి దహన సంస్కారాలు ఏ విధంగా చేశారు? క్రిస్టియన్ గా చేస్తారు కదా. ఏందయ్యా, మాకు అర్థం కాంది ఏందంటే, ఇక్కడంతా ఫ్యామిలీ అంతా క్రిస్టియన్, నువ్వు మాత్రం హిందూ. నీ ఇల్లు నీది కాదంటావు. సాక్షి పేపర్ నాకు సంబంధమే లేదు, నాకు అస్సలు తెలియదు సాక్షి పేపర్ ఎవరిదో అంటావు. నీ మతం నీది కాదంటావు. ఎక్కడి నుంచి వచ్చావు రా స్వామి నువ్వు? మాకు అర్థం కాదు, ఎక్కడి నుంచి వచ్చావు? నీ మతం నీది కాదంటావు, నీ ఇల్లు నీది కాదంటావు, సాక్షి పేపర్ నాది కాదంటావు. ఈరోజు ఒకటి అడుగుతున్నా ఛాలెంజ్. నా పేరు ఆనం వెంకట రమణారెడ్డి, నేను హిందువుని. గొప్పగా చెప్పుకుంటా, గౌరవంగా చెప్పుకుంటా, ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐఎమ్ ఎ హిందూ. నువ్వు చెప్పగలుగుతావా అని అడుగుతున్నా. దమ్ముందా నీకు చెప్పేదానికి? మైక్ ముందరకు వచ్చి నేను హిందూని అని చెప్పగలుగుతావా అని అడుగుతున్నా. చెప్పలేవు, చెప్పలేవు, చెప్పలేవు. ఛాలెంజ్ చేస్తున్నాం మేము. ఈరోజు ఒక మతానికి, ఒక హిందూ మతం ఏదో నువ్వు అనుసరిస్తున్నట్టు ఎవరిని మోసం చేస్తున్నావు? ద లార్డ్ షెల్ స్పైట్ యు డౌన్, ద లార్డ్ షెల్ స్పైట్ యు డౌన్ ఇఫ్ యు టేక్ ద లార్డ్స్ నేమ్ ఇన్ వెయిన్ అని బైబిల్లో రాసి. నీకు బైబిల్ తెలీదో తెలుసో తెలీదో, నేను క్రిస్టియన్ స్కూల్లో చదువుకున్న బ్రహ్మాండంగా బైబిల్ వర్సెస్ నేను చెప్పగలుగుతా. నీకన్నా 1000 times బెటర్ నేను. ఈరోజు నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాం. నువ్వు రేపు బ్రహ్మోత్సవాలకు గాని, రేపు ఏ ఫంక్షన్ లో తిరుమలలో జరిగినా గాని నువ్వు సంతకం పెట్టి వెళ్లాల్సిందే. నువ్వు హిందూ కానప్పుడు తిరుమల గుడిలోకి వెళ్లే హక్కు నీకు లేదు. యూ డూ నాట్ హ్యావ్ ఎ రైట్ టు గో ఇన్ టు ద తిరుమల టెంపుల్ బికాస్ యు ఆర్ ఎ క్రిస్టియన్ అండ్ వీ రెస్పెక్ట్ క్రిస్టియన్ సెంటిమెంట్స్. మాకు క్రిస్టియన్లతో ఎటువంటి వ్యతిరేకత లేదు, మేము క్రిస్టియన్ సోదరుల్ని విపరీతంగా ప్రేమిస్తున్నాం. కానీ ఈ దొంగ వైఖరి వద్దు, క్రిస్టియానిటీయే ముద్దు అన్ను చెప్పు. ఎవరిని మోసం చేస్తున్నావు? నీ ఇంట్లో వాళ్ళని మోసం చేస్తున్నావా? ఆ యేసు ప్రభు, హల్లెలూయా, ఆ యేసు ప్రభుని నువ్వు మోసం చేస్తున్నావా? ఎవరిని మోసం చేస్తున్నావు? నీ ఇంట్లో వాళ్ళని మోసం చేస్తున్నావా? నీ చర్చ బిషప్ ను మోసం చేస్తున్నావా? నీ చర్చ పాస్టర్ ని మోసం చేస్తున్నావా? క్రిస్టియన్ సోదరుని మోసం చేస్తున్నావా? హిందూ సోదరుని మోసం చేస్తున్నావా? ఎవరిని మోసం చేస్తున్నావని ఈరోజు జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నారు.